టీఆర్ఎస్ సర్వే మొత్తం తప్పుడు లెక్కలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి విమర్శించారు. మంత్రులు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంటే వచ్చే ఎన్నికల్లో 111 సీట్లు టీఆర్ఎస్ కు ఏ విధంగా వస్తాయని ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. 2019లో టీఆర్ఎస్ కు 111 సీట్లు వస్తాయని సర్వే ద్వారా బయట పెట్టారు కేసీఆర్. అయితే దీని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారు అన్నారు. సార్ నిజం చెప్పండి, టీఆర్ఎస్ కి 111 సీట్లు వస్తే ప్రతిపక్షాలు అన్ని కలిపి 2 సీట్లు వస్తాయని అంటున్నారు, ఏ విధంగా? ఇది మిలీనియం జోకు. టీఆర్ఎస్ పార్టీకి జేఏసీ లాంటి అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా ఐకమత్యంతో పనిచేసినప్పుడే వారికి 32% ఓటు దాటలేదు, 60 సీట్లు తెచ్చాయి. ఇప్పుడు 111 సీట్లు ఏ రకంగా వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. అంతెందుకు టీఆర్ఎస్ మంత్రుల్లో వ్యతిరేకత ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, అది కుటుంబ పెత్తనం కారణంగా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో వ్యతిరేకత ఉన్నది కాబట్టి అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉన్నటువంటి ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ 111 సీట్లు అనేటువంటిది అది నీటి మీద రాతలు మాత్రమే తప్ప, ఆ సర్వే చేసుకునేది ఏదైతున్నదో ఆ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ప్రగతి భవన్లో కూర్చొని తయారు చేసినటువంటి సర్వే అని మనవి చేస్తాను. సార్, మోడీ ప్రభంజనం తగ్గిపోతుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. మీరేమో పక్క మోడీ ప్రభంజనం 44% 46% దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు, నిజంగా ఏదో కనబోతుంది? ఎవరు ఏంటో ఉత్తరప్రదేశ్లో మన తెలిసిపోయింది, ఎవరు ఏంటో ఉత్తరాంచల్లో తెలిసిపోయింది, ఎవరు ఏంటో లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలుస్తూ ఉన్నది. కాబట్టి మేమేమి టీఆర్ఎస్ సర్వే చూసి బెంబేలెత్తిపోవడం లేదు. టీఆర్ఎస్ పార్టీ సర్వే చూసి తెలంగాణ ప్రజలేమీ పెద్ద స్పందించడం లేదు. కేసీఆర్ అబద్ధాలు ఆడడంలో మాస్టరు. ఖచ్చితంగా ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం రోజురోజుకు తగ్గుతుంది. ఆయన అనేక రకాల హామీలు ఇచ్చాడు, మరి ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఒక్కరోజు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. అంటే ఇంకో పక్క మీరు విస్తారక్ కూడా రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు, దీని ప్రధాన ఉద్దేశం ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి? ఈ విస్తారక్ యోజనల కింద సుమారు మరి వేలాది మంది కార్యకర్తలు, అది తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, కొన్ని లక్షల మంది కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళి పర్యటించి పోలింగ్ బూత్ వారిగా కొత్త కమిటీలు ఏర్పాటు చేయడము, కొత్త రక్తాన్ని పార్టీలో తీసుకురావడము, పార్టీని 2019 ఎన్నికలకు సిద్ధం చేయడము, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడము, కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వుడైనటువంటి నరేంద్ర మోడీ కారణంగా ఈరోజు భారతదేశం పట్ల ఒక సానుకూలమైనటువంటి ధోరణి ప్రపంచమంతా వ్యక్తమవుతుందో ఆ విషయాలని ప్రజలకు తెలియజేయడము, మరొకటి బీజేపీ సిద్ధాంతం గురించి ప్రజలకు తెలియచేయడము. ఇది ముఖ్యంగా విస్తార ప్రయోజనంలో భాగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ బలంగా పార్టీని చేయడంతో మా ప్రధాన ఉద్దేశం. మరోపక్క ఏదైతే టీఆర్ఎస్ సర్వే ఉందో దాన్ని మేము పూర్తిగా నమ్మడం లేదు, ఇది పూర్తిగా బోగస్ సర్వేగా మేము పరిగణిస్తున్నామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గంగాధర్తో వర్మ, టీఫా, హైదరాబాద్.